Hi viewers welcome to GNN పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస రీమేక్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ఆల్రెడీ వకీల్ సాబ్ భీందా నాయక్ రీమేక్ లతో ఆయన భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు తాజాగా ఆయన మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు తమిళంలో ఇలే దళపతి విజయ్ చేసిన తేరి సినిమా రీమేక్ లో నటించేందుకు పవన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది ఈ సినిమాని మొదట మాస్ మహారాజా రవితేజ చేయవలసింది తెలుగు నేటివిటీ కోసం చేసిన మార్పులు చేర్పులు నచ్చకపోవడంతో రవితేజ ఈ సినిమా కథపై పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో ఈ సినిమా కథని సిద్ధం చేసిన కందిరీగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ పవర్ స్టార్ కు ఈ కథను వినిపించారు కథ నచ్చడంతో పవన్ ఈ సినిమాకి రెండు వేల పదిహేడులో లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ అజ్ఞాత వాసి సినిమా విడుదల కాగానే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించడంతో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు కానీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి ఈ మోక్షం వచ్చినట్టు తెలిసింది భీమ్లా నాయక్ సినిమాలోని పోలీస్ పాత్రను అభిమానులు ఎంజాయ్ చేస్తుండటంతో అలాంటి పాత్రల్ని చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారట అంతేకాకుండా కథ ఏంటి తన పాత్ర ఎలా ఉంటుంది బడ్జెట్ ఎంత అవుతుంది ఏ పాత్రకి ఎవరు బాగా సెట్ అవుతారు అనే విషయాల్లో రీమేక్ ల ద్వారా వెంటనే ఓ క్లారిటీ వస్తుంది అందువల్ల రీమేక్ లకు పవన్ వెంటనే ఓకే కానీ ఈ సినిమా రీమేక్ ను డైరెక్ట్ చేసే సాహో సుజిత్ తెలిసింది రీమేక్ కోసం సుజిత్ చేసిన మార్పులు పవన్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది సాహో వంటి పాన్ ఇండియా చిత్రాన్ని చక్కగా హ్యాండిల్ చేశాడని పేరు సుజిత్ కి వచ్చింది ఆ సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినా దర్శకుడు పనితీరు మంచి పేరు తెచ్చుకుంది ఈ సినిమా ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఆ తర్వాత హరిశంకర్ సునీందర్ రెడ్డి ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు పవన్ గురించి వరుసగా సినిమాలు వస్తుండటంతో ఆయన అభిమానులు జోష్ మామూలుగా లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్